నిన్ను పోగొట్టుకొని శోకతప్తుడే అయినాడు. ఏమి నా దురదృష్టము, ఏమి అనూహ్య చైదము, భండోద్దండ దోర్దండ వీర విక్రముడై ప్రళయాగ్ని కీలిక చట చటలతో కాలరుద్ర సమానుడైన నా రుద్రదేవుని వజ్రకాయమా ఇది? నిస్తేజమై నిస్త్రాణమై నిర్జీవమై ధూళి ధూసరితమై నేలపడి ఉన్నది. ఆహోరే ఆహోరే, మానవ సింగమా, నా అనుంగు మిత్రమా, నీతో హతమైనది నా విధి. ఏమి క్రోధ కార్పణ్య కాఠిన్యములు దక్క కరుణయ్య ఎరుగని ఈ చండాశోకుని గుండెలో ఏమి అలదడి? శరీరం ఆపాదమస్తకము కంపించుచున్నదేమి? లైకాల శిక్షికా సంకాశమానములై అగ్ని చటలు లాంటడి మా కన్నులిదేమి? ఆర్ద్రములై అసమర్థములై అశ్రు సమృద్ధములగుచున్నవేమి? మహోత్తుంగ తరంగ మాలికా సంక్షుభిత విషాదార్ణమున మా హృది కుంగుచున్నదేమి? అఖండ భరతఖండ నిర్మాణ సాధన సాధకుడనైన నాకేమిటి అశాంతి? ఎందులకి నైరాశ్యం? ఏమది ఏమది? హృదయ విదారకమై శోక పరిసప్తమైన ఆ విషాదారావమేది? ఎట నుండి కళ్ళు లేని కబోదే నిన్ను ఎక్కడని వెతకగలను, ఏ దిక్కని నడవగలను? బాబు పలకలేవయ్యా. జాగపునీతమైన నీ పవిత్ర శరీరాన్ని ఒక్కసారి స్పృశించే అదృష్టం నాకు లేదా తండ్రి? వీరపత్ని నేను నన్ను వీరమాతం చేసి ఈ అమ్మ రుణం తీర్చుకున్నావా కన్నయ్యా? రాజ్యం వీరభోజ్యమని అధికారం శాశ్వతమని అహంకరించి ఎందరి తల్లుల గుండెలు కోశావయ్యా చండాశోకుడా! బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఎందరు బిడ్డలు తమ తండ్రుల్ని కోల్పోయి అనాథలై అల్లాడుతున్నారు. ఎందరు పుణ్యవతులు తమ పసుపు కుంకుమలను రాల్చి రోదిస్తున్నారు. ఎందరు నీ కోసం ఆత్మార్పణం చేశారో చక్రవర్తి, ఒక్కసారి ఆలోచించు. ఈ మారణ హోమం నీకు మిగిల్చింది ఏమిటి? నిర్జన నీరవ నిష్ఫల శ్మశాన సామ్రాజ్యం నీవు మిగిల్చిందేమిటి? ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, గర్భశోకం. కరుణాభావంతో ప్రజల్ని వీక్షించి సమతా విధానంతో పాలించి సమగ్రతను సాధించవలసిన చక్రవర్తివే. కరుకు గుండెతో కఠిన హృదయంతో ఇంతమందికి చితి పేర్చడం తగునా? తగిన పనేనా? నీ క్రౌర్యానికి లక్షల మందిని బలి చేశావే, వారిలో ఒక్కరిని ఒక్కరినైనా బ్రతికించగలవా చక్రవర్తి? ప్రాణం పొయ్యలేని నీకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారయ్యా? ఎవరిచ్చారు? బలం ఉంటే చాలా,
నీ అత్యాశకు అత్యాచారాలకు దీనులు బలహీనులు నిరపరాధులు ఇద్దరూ బలి కావాల్సిందేరా? ఇదెక్కడి న్యాయమయ్యా అశోకుడా? అమ్మా, ఎవరయ్యా నీవు? నాలాగే ఆత్మీయుల కళేవరాల కోసం అలమటిస్తున్నావా? ఈ రక్తసిక్త రణక్షేత్రంలో వెతుకుతున్నావా? వెతుకునాయన, నా బిడ్డను కూడా గుర్తించగలవేమో. ఈ బుడ్డి తల్లి గోడు పాపటానికైనా వెతికి పెట్టు నాయన, వెతికి పెట్టు. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు నాయన నువ్వు? ఎవరు? నేను నీ బిడ్డను. ఏమిటి, ఏమన్నావు? అవునమ్మా, నేనే నీ బిడ్డను. అయిన వాళ్లను పోగొట్టుకుని నీకు మతి భ్రమించినట్లుంది. నా కన్న బిడ్డ గొంతు నేను గుర్తుపట్టలేననుకున్నావా? అనాలనంటున్నావే కాని నా బిడ్డ ఆర్ద్రత నీ మాటల్లో ఒదగలేదయ్యా. నీ స్వరంలో తెచ్చిపెట్టుకున్న ఔదార్యం తప్ప ఈ మాతృహృదయాన్ని అనునయించగల ఆత్మీయత స్పందించలేదయ్యా. ఎందుకు నాయన ఈ చూపు లేని దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తావు? ఈ జీవన సాయం సంధ్యలో కడప్రాణంతో కొడిగట్టిన ఈ ముసలి ఒగ్గుతో పరిహాసం పాడి కాదు నాయన, పాపం తండ్రి. లేదమ్మా, నిన్ను మోసగించలేనమ్మా. నీ దైన్య మాతృత్వాన్ని అపహసించే శక్తి నాకు లేదమ్మా. లేదు నాయన, ఏది నా మాట చెల్లిస్తానని నాకు మాటివు, మాటివు. చెప్పమ్మా. జన్మభూమి రుణ విముక్తికి కన్నవాణ్ణి బలిపెట్టిన దిక్కులేని దీన జననిని, నా బిడ్డకు మారుగా గర్భశోకంతో పొగిలిపోతున్న ఈ పండు ముసలి పగ ప్రతీకారం చెల్లిస్తానని మాట ఇవ్వు. ఇవ్వు తండ్రి, మాట ఇవ్వు. కసి తీరే వరకు కువకువలాడుతున్న కొన ప్రాణం ఈ బొందిలో పట్టుకుంటూనే ఉంటుంది. నా కడ కోరిక తీరిందన్న కమ్మని మాట విని నా కన్న బిడ్డను చేరుకుంటాను. ఈ రుణం మరుజన్మలో నీ కడుపున పుట్టి తీర్చుకుంటాను. మాట ఇవ్వు నాయన, మాట ఇవ్వు. ఇదే మాట చెప్పు తల్లి. అశోకుడట, చండ అశోకుడట, క్రూర అశోకుడట, నరరూప రాక్షసుడు, ఎందరో తల్లుల గర్భశోకానికి కారకుడు, ఎందెందరో బిడ్డల్ని కడుపున పెట్టుకున్న ఘాతకుడు, చేయగలవాడివి నా బిడ్డకు తగ్గని పోటరివి. కళింగ రుధిర నీ నరాల్లో పారాడుతూ ఉంటే వాడి ఆ కర్కోటకుడి ఆ అశోక రాకాసి వేడి నెత్తులు నా దోషిత ఉంచు. నాకు చేయవలసిన కర్మ ఆ రక్త తర్పణంతో చచ్చిన నా బిడ్డకు నేనే చేస్తాను. ఆపు తల్లి, వినలేను. చూపు ఒక చీకటి తెరలో కనిపించని కన్న బిడ్డను దేవుళ్ళు ఆడుతున్నా ఈ ముది మగ్గు గుండెగోడు భరించలేను. పేగు కోసతో ఈ ఉన్మత్త హింసాకాండకు దీనంగా పొగులుతున్న నీ శోకార్తిని వినలేనమ్మా, వినలేను. ఈ భయంకర దారుణ మారణ హోమం ఎంతటి భీభత్స భయానక విలయాన్ని సృష్టించిందో పొరలు చీరిన కంట చూడగలుగుతున్నాను. ఏ వంక చూచినా విషాదం, ఏ పక్క చూచినా పెనుల కసి కోరల చిక్కి పెనబొబ్బలతో విరుచుకుపడ్డ నర వినాశం. అవిగో కఠోర కార్తికేయం పలపల కోసిన కంఠనాళాలు, వెలిగెక్కుతున్న దీన క్షీణ క్షీణ స్వరాలు, ఘోర భీకర దారుణ మరణ మృదంగ భైద వేదన రోదన, భూత ప్రేత పిశాచాల వికట వికృత కళాల మృత్యు నిచ్చేలా లీలలో సుళ్ళు తిరిగి తొల్లి పడుతున్న మానవ రుచి భీకర చరీతరంగ ప్రళయ ఘోషణ. వినలేను తల్లి, వినలేను. ఈ దారుణ మహోగ్ర రణవేదిపై దిక్కులేఖ మరణించిన వీర సైనిక కంకాల కాహల హుంకారావిర్భూత వికృత స్వర ప్రకంపనలు అంతటా డుల్లిన మస్తకాలు పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే